అనంతపురం జిల్లా హిందూపుర పట్టణ పరిధిలో గల దండు రోడ్లో నూతనంగా నిర్మిస్తున్న శుభ సాధన ఆశ్రమ భవన నిర్మాణానికి ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ భూమి పూజ చేశారు. ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఆశేష భక్తుల నడుమ ఆశ్రమ గురువు సమక్షంలో జరిగిన శుభ సాధన ఆశ్రమ భవన నిర్మాణానికి పూజలు గావించి త్వరగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇక్బాల్ మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ భక్తి భావనలు పెంచుకొని సామాజిక సేవా గుణం అలవర్చుకుంటే సమాజం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నారు. నాకు కలిసినటువంటి వ్యక్తుల్లో ఎంతో మంది చూస్తుంటాను. ఒక డాక్టర్గా నేను పనిచేసిన దానిలో ఈయన దగ్గర ఉన్నటువంటి వ్యక్తిత్వము, ఈయన దగ్గర ఉన్నటువంటి మనస్సు, ఈయన దగ్గర ఉన్నటువంటి గుణము గురు చంద్రశేఖర్ సరస్వతి ఒకటే చెప్పేవారు, మంచి వాళ్ళు ముందు ఉంటే మేలు జరుగుతుంది. ఈ రోజు నాకు రూపాయలు లేదు, మంచి వాళ్ళు ఉన్నారు, మంచి మనస్సు ఉంది. హిందూ మతం సనాతన ధర్మం కదా, నేను హిందూగా ఆయన ముస్లిమే అంత పంజారు నాకు గర్వంగా ఉంది. అది ఈరోజు ఇలాంటి వాళ్ళు ఉన్నారన్న ధైర్యమే, ఇలాంటి ఉన్నారనే ధైర్యం, ఇంకేం లేదు. సోదరులందరికీ నమస్కారం, స్వామి వారికి నమస్కారం. ఆయన వారితో నేను మాట్లాడినప్పుడు హిందూ మతం అనేది సనాతన ధర్మం, సనాతన ధర్మంలో అంటే అంచెలంచెలుగా ఎదిగి పోయే కులది. దేవుడు అన్ని చోట్ల వ్యాపితమై ఉన్నాడు. ప్రతి ఇసుక రేణువులో భగవద్గీతలు కూడా మనం విన్నాం, ఇసుక రేణువందు కూడా భగవంతుడు ఉన్నాడు అనేది మనం ఆయనే భగవద్గీతలో కూడా విన్నాం. సో నిరాకార నిర్గుణ సంపన్నుడు భగవంతుడు అనేది వేదాల్లో సనాతన ధర్మంలో స్వామివారు ఆ రోజు చెప్పడం, దానికి పూర్తిగా ఏకీభవిస్తూ మన ఇస్లాం మతంలో కూడా మొదటి వాక్యము మొదలు పెట్టినప్పుడు నమ్మ మసీదులో చదివినప్పుడు మొదటి వాక్యము కూడా ఖురాన్లో అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అంటే అల్హమ్దులిల్లా అంటే సర్వస్తోత్రములు, అల్లా అంటే అల్లాకు పేరు, అల్లా ఎవరయ్యా అల్హమ్దులిల్లాహ్ అన్న తర్వాత కామా అయిన తర్వాత రబ్బుల్, రబ్ అంటే ప్రభువు, ఆలం అంటే విశ్వము, అంటే విశ్వానికి ప్రభు అయిన వాడు సర్వేశ్వరుడికి సర్వస్తోత్రములు అని